ఈరోజు నేను జామకాయతో హల్వా చేస్తున్నాను. సూపర్గా వస్తుంది, ఫాస్ట్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. జామకాయని పైన తొక్కు తీసేసి మధ్యలో గింజలు లేకుండా మనం మధ్యలో ఉండే ఆ భాగాన్ని తీసుకుని మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం మగ్గింది అయితే మనకు బాగుంటుంది, స్మెల్ అనేది కూడా బాగా వస్తుంది న్యాచురల్గా. మధ్యలో గింజలు లేకుండా సో చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే మనకు గ్రైండ్ ఈజీగా అవుతుంది పేస్ట్ అనేది. మామూలుగా చాలా వాటిలో ఉందంటే కొంచెం ఎసెన్స్లు అలాంటివన్నీ వేస్తాం, దీంట్లో ఏమి అక్కర్లేదు. ఆ జామకాయలో ఉండే న్యాచురల్ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. అందుకే ఏంటంటే మనం ఇలాంటి చేసేటప్పుడు బాగా మగ్గింది కాకుండా కొంచెం దూరంగా ఉన్న తీసుకుంటే ఆ టేస్ట్ బాగా వస్తుంది. పేస్ట్ కొట్టేసేస్తున్నాం. ఓకే, సో ఇలా మనకు ఫైన్ గా రావాలి పేస్ట్ అనేది. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. సో హల్వా అనగానే మన దాంట్లో డ్రై ఫ్రూట్స్ కావాలి కదా, వాటి ముందుగా మనం నేతిలో వేయించుకున్నాం. సో కాజు, బాదం, కిస్మిస్, సారా పలుకులు కావాలంటే వేసుకోవచ్చు, అలాగే పిస్తా కూడా వేసుకోవచ్చు, కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నా బాగుంటుంది. బేసిక్గా అందరం కూడా మనం ఇవే వేసుకుంటాం కదా, కాజు, బాదం, కిస్మిస్. సో నేను కూడా అవే యాడ్ చేశాను. సో మీకు ఇలా ఆ బలంగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే కాజు బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. సైజ్ అనేది మనం తినేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పిల్లలకి పెట్టేప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేస్తేనే వాళ్ళు ఈజీగా తినేస్తారు, లేకపోతే తీసి పక్కన పెట్టేస్తారు అన్నమాట. సో కొంచెం దూరంగా వేగాలి. సో దీన్ని మనం మళ్ళీ పక్కన పెట్టేసేసుకున్నాం. Thank you.
దీంట్లోనే రవ్వ కొద్దిగా వేయించుకున్నాం. సో రవ్వను మనం పచ్చిగా కాకుండా కొద్దిగా నేతిలో వేయించుకుంటే ఆ కమ్మటి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగొస్తుంది అన్నమాట. సో చాలామంది కూడా ఉప్మా కూడా చేసేటప్పుడు రవ్వను వేయించుకొని చేసుకుంటారు, అందుకే కొంచెం కొద్దిమంది చోట అంటే ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా బయట మనం తిన్నప్పుడు కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం దాన్ని దూరంగా వేయించుకొని రవ్వను చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, మనకు ఆ వేయించేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది ఆ కమ్మటి వాసన అన్నమాట. చాలామందికి ఏంటంటే ఆ కలర్ కాకపోయినా ఆ స్మెల్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసేస్తారు అండి, ఓకే ఇది వేగిపోయిందని. అంటే కంటిన్యూగా చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే రవ్వ మనకు సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం వదిలేసినా మధ్యలో ఎక్కడైతే ఫ్లేమ్ డైరెక్ట్గా దానికి కాంటాక్ట్ అవుతుందో ప్యాన్కి అక్కడ మాడిపోతుంది, కాబట్టి కంటిన్యూగా ఇలా తిప్పుతూ ఉండాలి. మంచి కమ్మటి వాసన స్టార్ట్ అయిపోయింది, కొంచెం ఫ్లేమ్ తగ్గించేస్తున్నాను. ఇక్కడ మొత్తం పాలతో కాకుండా నేను కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను, కొంచెం ఆ లైట్ ఆ ఫ్లేవర్ తెలుసుకోవాలని. మిగతా కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఫాస్ట్గానే అయిపోతుంది మనకు, తొందరగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చేసుకునేది ఈ హల్వా ఎక్కువ మంది కూడా. కొంచెం మనకు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని మనం దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉంటే ఈ హల్వా కూడా మనకు రుచి అనేది మారిపోతూ ఉంటుంది. సో జామకాయ కూడా చాలా మంచిది, సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా దీంట్లో. ఒక్కొక్కసారి మనం ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా స్వీట్ రూపంలో చేసుకొని పెడితే కూడా బాగుంటుంది, తినడానికి కూడా ఇష్టపడతారన్నారు. పండుగలప్పుడు కూడా మనం తొందరగా అయిపోవాలి, పండ్లు ఎక్కువగా ఉంటాయన్నప్పుడు ఇలాంటి హల్వాను మనం ట్రై చేసుకుంటే బెటర్, ఏదన్నా ఫ్రూట్ బేస్డ్గా. అప్పుడు మనకు సీజనల్గా దొరికే ఫ్రూట్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే, సో కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఆ స్టేజ్లో మనం ఇందాక మనం మిక్సీ పట్టుకున్న జామకాయ గుజ్జు సో జామకాయ గుజ్జు వేయగానే స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. పక్కింట్లో వాళ్ళకు కూడా తెలిసిపోతుంటుంది ఏదో స్వీట్ తయారు చేస్తున్నారు అని. మామూలుగా చిన్నప్పుడు అనుకుంటూ ఉంటాం కదా జామకాయలు కానీ మన వాటాగా వచ్చిన ఎక్కడన్నా దాచి పెట్టేస్తే ఇంటిలో పాటి తెలిసిపోతుంది, అంటే స్మెల్ అంత బాగా స్ప్రెడ్ అవుతుంది. మామిడికాయలు జామకాయలు ఇలాంటివి ఇంట్లో ఎక్కడ దాచి పెట్టినా తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట ఈజీగా. గట్టిగా అయిపోయింది అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, హల్వా మనకు కొంచెం ముద్దలానే వస్తుంది కాబట్టి. ఇక నేను ఇంకా పంచదార కూడా యాడ్ చేయలేదు, ఆ తర్వాత ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటి టమాటో వాసన అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో సరిపడా పంచదార, అలాగే కొద్దిగా యాలకుల పొడి. యాలకుల పొడి ఎంత వేసినా మెయిన్గా వచ్చేసి మనకు ఆ జామకాయ ఫ్లేవరే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, సో దీనికంటే కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో పంచదార కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం
లూజ్ అయిపోతుంది మనకి ఇది. సో చాయిస్ మనకి ఎలా కావాల్సిందో అలా తినొచ్చు. హల్వా వేడిగా అంటే వేడిగా, కొంచెం చల్లగా అంటే చల్లగా కూడా చేసుకుంటుంది, అంటే సమ్మర్ కాబట్టి. సో చాలామంది అంటూ ఉంటారు అంటే పంచదార అంటే ఎక్కువ తినకూడదు కదా బెల్లంతో అని, బట్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు, పంచదారతో వచ్చిన టేస్ట్ దాంతో రాదు. కొన్ని రకాల స్వీట్స్ ఏంటంటే అలాగే బాగుంటాయి, అవాయిడ్ చేసేసి బట్ ఆ స్వీట్ తినాలి అనుకున్నప్పుడు మీరు బెల్లంతో ట్రై చేసేసుకోవచ్చు. కొంచెం మగ్గితే సరిపోతుంది. సో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. హల్వా దగ్గర నుంచి మనం అస్సలు కూడా పక్కన జరగద్దు, రవ్వ కాబట్టి మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటాను నేను, ఇంకొంచెం ఇది మగ్గాలి. ఓకే ఇది దగ్గర పడిపోయింది. సో చివరిగా మనం దీంట్లో ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్. ఒకసారి బాగా కలిపేసి ఇక్కడ స్టవ్ ఆపేసేసాను, ముఖం లాగిపోతుంది. జామకాయ హల్వా దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ టైం అంటే కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్. జామకాయ హల్వా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీన్ని తయారీ విధానం మీకోసం మరోసారి. జామకాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు జామకాయ 1, పంచదార 1/2 కప్, ఉప్మా రవ్వ 1 కప్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్. జామకాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా జామకాయ పైన తొక్క తీసి గింజలు లేకుండా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేసి దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో రవ్వ వేసి వేయించుకుని తర్వాత అందులో పాలు, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న జామకాయ పేస్ట్, పంచదార, యాలకుడి పొడి వేసి మగ్గించుకోవాలి. చివరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుండి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే జామకాయ హల్వా రెడీ.